नमस्ते टीवी 15 न्यूज के स्वागत मुंदिगा हेडलाइंस अमेरिका वर्सेस रशिया कम्मुकुंटुन्न युद्ध मेघालु राहुल गांधी व्याख्यलनु समर्थिंचडं लेदु विवरण इच्चिन आग्रा राज्यं ముప్పై వేల మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్ పాఠశాల విద్యపై సమీక్షలో ఉపాధ్యాయులకు సీఎం జగన్ శుభవార్త అసదుద్దీన్ ఓఐసీ కాన్వాయ్పై కాల్పులు ఉత్తరప్రదేశ్లో కారుపై దుండగుల కాల్పులు ఒకరు అరెస్ట్ పిస్తోల్ స్వాధీనం ఉద్యోగులకు మద్దతు తెలిపిన జనసేన జగన్ ప్రభుత్వం మాట తప్పిందన్న పవన్ కళ్యాణ్ ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవిస్తున్నాం జిన్నా టవర్ వద్ద జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన హోం మంత్రి మేకతోటి సుచరిత చింతమడక గ్రామం ఐక్యతకు మారుపేరుగా నిలిచింది మంత్రి హరీష్ రావు మళ్ళీ ఓడిన తెలుగు టైటాన్స్ అదరగొట్టిన అజింక్య ఫేస్‌బుక్ కు గట్టి షాక్ ఇచ్చిన యూజర్లు దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు रशिया उक्रेन मध्य उद्रिक्ततलु नानाटिकि तीव्र रूपं दाल्चुतुन्नायि रशिया मुंडि वैखरिपै अग्रराज्यं अमेरिका कन्नेर चेस्तोंदि उक्रेन को अंडगा नेरुगा रंगंलोकि दिगुतोंदि परिस्थिति चेयि दाटिते प्रत्यक्ष कार्यचरण चेपट्टेंदुकु वीलुगा अमेरिका सैन्यान्नि यूरोप्नकु तरलिंचेंदुकु सन्नाहालु मोदलय्यायि नार्त् करोलिनालोनि फोर्ट ब्राक् नुंचि 2000 మంది సైనికులను పోలాండ్ జర్మనీకి తరలించాలని అధ్యక్షుడు జో బైడెన్ రక్షణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇప్పటికే జర్మనీలోని విల్సెక్లో ఉన్న 1000 మందికి పైగా జవాన్లను రొమేనియా తరలించాలని చెప్పారు వారం రోజుల్లోగా బలగాల తరలింపు పూర్తయ్యే అవకాశం ఉంది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో భాగస్వామి అయిన రొమేనియా రష్యాకు సమీపంలోనే ఉంది ఒకవేళ ఉక్రెయిన్పై రష్యా దాడికి పాల్పడితే వెంటనే ప్రతిదాడి చేసేలా తమ సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలన్నదే బైడెన్ ఆలోచన అని పెంటగాన్ వర్గాలు గురువారం వెల్లడించాయి తమ సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్కు పంపించడం లేదని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జన్ సాకీ చెప్పారు 2014లో ఉక్రెయిన్పై రష్యా దండెత్తినప్పటికీ యూరప్ దేశాల్లో తన సైనిక బలగాల సంఖ్యను అమెరికా పెంచుకుంటూనే ఉంది భారత్లో ఎన్డీఏ ప్రభుత్వ విదేశాంగ విధానాలు నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనా ఒకటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే పాక్ చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు అమెరికా చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలనేది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటలు దాడి కొనసాగిస్తోంది ఆయన భారతదేశానికి ఇన్నాళ్లు యువరాజులా ప్రవర్తించేవారని తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎద్దేవా చేశారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను అణిచివేయడం ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాహుల్ గాంధీ దృష్టిలో తప్పేనా అని బీజేపీ అధికార ప్రతినిధి బీహార్ మంత్రి షానవాజ్ హుసేన్ నిలదీశారు ఔర్ యే సచ్చాయి హై ఔర్ ఇస్ సచ్చాయి కో ఆప్ హీ పహచాన్తే హో క్యూంకి ఆప్నే భీ అప్నే భాషణో మే రోజ్గార్ కే బారే మే కుచ్ నహీ కహా కిత్నా రోజ్గార్ పైదా కియా గయా హై కిస్ ప్రకార్ కియా గయా హై ఉస్కే బారే మే ఆప్నే నహీ బోలా और आप बोल भी नहीं पाएंगे क्योंकि अगर आप बोलेंगे तो हिंदुस्तान का युवा आपकी ओर देख के कहेगा कि ये मजाक कर रहे हैं तो ये स्थिति पैदा कैसे हुई ये दो हिंदुस्तान पैदा कैसे हुए रोजगार स्मॉल और मीडियम इंडस्ट्री और जो हमारा इनफॉर्मल सेक्टर है उधर बनता है लाखों करोड़ रुपया आपने उनसे छीनकर
हिंदुस्तान के सबसे बड़े AIMIM अधिनेता हैदराबाद एमपी अज़दुद्दीन ओवैसी पै उत्तर प्रदेश लो हत्या यत्नं जरिगिंदि. पश्चिम यूपी लो असेंबली एन्निकल प्रचारंलो पाल्गोनी गुरुवारं ఢిల్లీకి తిరిగి వస్తుండగా హపూర్ గజియాబాద్ మార్గంలో చిజార్సీ టోల్ ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దొండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తనను లక్ష్యంగా చేసుకుని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి ఓవైసీ విజ్ఞప్తి చేశారు. అజ్దుద్దీన్ ఓవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతని వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. కాల్పుల వ్యవహారంపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ పోలీసులు వెల్లడించారు. మీరట్ జోన్ ఐసీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. యూపీలో మరో వారం రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓవైసీపై హత్యాయత్నం చోటు చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని, సబ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటి వరకు 19,000 స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయిందని, దీంతో వీటిలో 22,000 మందికి పైగా టీచర్లకు SGTలు నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ దక్కనుందని, ఇక మ్యాపింగ్ కానీ మరో 17,000 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకాలు రేషనలైజేషన్ ద్వారా మరో 8,000 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇలా మొత్తం 30,000 మంది ఉపాధ్యాయులకు జూన్ నాటికి SEలుగా పదోన్నతులు లభించనున్నాయి. వీరందరికీ SGTల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చింతమడక గ్రామం ఐక్యతకు మారు పేరుగా నిలిచిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గ్రామ ప్రజలంతా ఒకే మాట ఒకే బాటగా ఐక్యతగా ఉన్నందునే ఈరోజు చింతమడక గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. చింతమడక గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూస్తుంటే సంతృప్తిగా ఉందని ఆయన అన్నారు. చింతమడక గ్రామం అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో కొంత మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని మాట్లాడితే కొంతమంది దాన్ని వక్రీకరించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పేదలకు సరైన హక్కులు దక్కడం లేదని, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ మాట్లాడితే దారిని కొంతమంది తప్పుపట్టడం సరికాదని అన్నారు. తాను రచించిన రాజ్యాంగం సక్రమంగా అమలు కాని పక్షంలో దాన్ని తగల పెడతానని గతంలోనే అంబేద్కర్ చెప్పినట్లు మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఎస్సీలకు ఎస్టీలకు మరి మహిళలకు కార్మికులకు రైతులకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఇవాళ వాళ్ళకు దక్కుతలేవు. అంబేద్కర్ గారే అన్నాడు ఒక మాట, ఆయన ఇంకా బతికున్నప్పుడే ఒకరోజు రాజ్యసభలో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, నేను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే దీన్ని నేనే ముంగటుండి కాలబెడతా అన్నాడు అంబేద్కర్ గారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బాధతో అన్నాడు, 20-25 కోట్ల దళితులు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి పెట్టింది ఎంత బడ్జెట్లా? 8,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఏమన్నా వస్తారా ఎస్సీలకు? పాపం ఇంత పెద్ద దేశంలో 20-25 కోట్ల జనాభా ఉండేటువంటి దళితులకు పెట్టే బడ్జెట్ ఎంత అని ముఖ్యమంత్రి గారు అడిగింది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిని రైళ్లను ఢిల్లీలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే అది నింపమంటే సపోర్ట్ చేస్తలేదు. మొన్న నేను ఖమ్మం జిల్లా భద్రాచలం పోయించి ఆడ ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా తిట్టా. తెల్లారి బండి సంజయ్ ఒక్క నిజం మాత్రం ఒప్పుకున్నాడు. ఏమన్నాడు, అరే ఊకే టీఆర్ఎస్ లు మాట్లాడితే 15 లక్షలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు, మాట్లాడితే 15 లక్షలు ఖాళీ ఉన్నాయి అంటున్నారు. కానీ 15 లక్షలు లేవు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో కొడితే 7 లక్షలు మాత్రం ఖాళీ ఉన్నాయని ఒక నిజం మాత్రం ఒప్పుకున్నాడు. అలా 7 లక్షలు అయితే నింపుపోయి, నువ్వు నిజమే చెప్పినావు సంజయ్ గారు, 7 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నాయి, ఇంకా మిగతాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే శాఖలో 3 లక్షలు ఖాళీ ఉన్నాయి, ఆర్మీ మిలిటరీ సిఆర్పిఎఫ్ పోలీసుల్లో 2 లక్షలు ఖాళీ ఉన్నాయి, బ్యాంకులలో 1 లక్ష ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2 లక్షలు ఖాళీ ఉన్నాయి. అన్ని కలిపితే 15 లక్షలు బరాబరే ఉన్నాయి సంజయ్ గారు, కాదేదో జల్లి నింపే ప్రయత్నం చేయి.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తామని, ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పిందని, ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాయకులు ఈనాడు మాట మార్చడం సబబు కాదని, అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడడం మోసపూరిత చర్యగానే జనసేన భావిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి, కానీ అందుకు విరుద్ధంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను వంచనకు గురి చేయడమేనని అన్నారు. మండు టెండలో నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించిందని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరం. ప్రతి ఉద్యోగి పీఆర్సీ ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా పిల్లల చదువుల ఖర్చు, ఇతర ఖర్చులకు ఒక బడ్జెట్ వేసుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల బాధలు తెలుసు. ఈ రోజున వైసీపీ నాయకుల ఆదాయం 3 రెట్లు పెరిగితే ఉద్యోగుల జీతాలు 30% తగ్గాయి అని అన్నారు జనసేన. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి విజయవాడలో నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకోవాల్సిన టీచర్లు కానీ, ప్రభుత్వ శాఖల్లో ప్రజలకి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ప్రజల్ని అవసరాలను తీర్చాల్సిన ఉద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి పెంచామని చెప్పిన జీతాలు 5,000 నుంచి 8,000 తగ్గిపోయిన విధానం, వీటన్నిటి మీద కోపాలను వాడిని ప్రదర్శించడం, ప్రభుత్వం పట్టించుకునే విధానాన్ని బయటికి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేయడం చాలా బాధ కలిగించింది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. టీఏలు డిఏలు చిన్న చిన్న పీఆర్సీ రికమెండ్ చేసి జీతాల పెంపుదల కోసం ఆసక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేము ఆ రోజున ఏదో పొరపాటు మేము చాలా అనాలోచితంగా అనేసాం మాట అని అంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మీరు వంచి మోసం చేశారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకుల ఆదాయం చూస్తే 3 రెట్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు జీతాలు దాదాపు 30% తగ్గిపోయాయి. వీళ్ళకి 3 రెట్లు పెరిగితే వీళ్ళకి 30% తగ్గిందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. దీని మీద వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా మా విన్నప్పం మీరు. ఓల్డ్ గుంటూరు జిన్నాటవర్ వద్ద జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్క మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాలిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జియాఉద్దీన్, చంద్రగిరి యేసురత్నం, రాము, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నామని, గుంటూరు నగరంలో జిన్నా టవర్కు చాలా ప్రత్యేక స్థానం ఉందని, జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడ చాలామంది పుట్టి ఉండరు, స్వతంత్రానికి ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ను నిర్మించడం జరిగిందని, భారత సరిహద్దుల్లో వీర జవానులు కాపలా ఉండటం వల్లనే మనమందరం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఈ జవానులలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు ఇలా ప్రతి ఒక్కరూ ఉంటారు. జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం బాధాకరం, సిగ్గుచేటు. మానవాళికి మంచి చేసిన వారిని స్మరించుకోవడం మన భారతీయులకు అలవాటు. భారతదేశాన్ని పాలిస్తున్న పాలకులు సమానంగా చూడాల్సింది పోయి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం అత్యంత బాధాకరం. భారతదేశం గణతంత్ర లౌకిక రాజ్యమని భావిస్తూ ప్రజలందరూ ఐకమత్యంగా సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు మేకతోటి. చాలా దౌర్భాగ్యం. మనమందరం ఒకటే, మనమందరం సోదర సోదరి బడవే. ముందుగా మనం భారతీయులం, తర్వాతే మనకు హిందువులమా, ముస్లింలమా, క్రిస్టియన్స్ వాళ్ళు. మరి ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు మాకు రంజాన్ మాసం వస్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది, మాకు 4 రోజులు బిర్యానీ ఉంటుంది. అదేవిధంగా క్రిస్మస్ వస్తే, సెమీ క్రిస్మస్ వేడుకలు మొదలైతే మరి మేమందరం కూడా సెమీ క్రిస్మస్లో అందరం కలిసి జరుపుకుంటామని చెప్పేసి, అలాగే ఈరోజు దీపావళి వస్తే నగరం మొత్తం మనం పండుగ చేసుకుంటాం. ఇక్కడ జాతి ముఖ్యంగా మనం కులాలు మతాలు వేరు కాదు, మనకు ఐక్యతతో ఉండబట్టే మనం ఇంత ప్రశాంతంగా ఇంత సోదరభావంతో వెళుతున్నాం. కాబట్టి అసలు ఇలాంటి కార్యక్రమం, ఈ గొడవ రావడం వల్లదే చాలా దురదృష్టకరం. దానికి ఒక చక్కని ముగింపు ఇచ్చినటువంటి నగరపాలక సంస్థ మేయర్ గారు, అదేవిధంగా గిరి గారు, ముస్తఫా గారు, కమిషనర్ గారు, వీరందరూ ఆపరేట్ గారు, వీరందరూ కూడా ఒక మంచి ముగింపు ఇవ్వడం. ఈ యొక్క ముగింపు ఎలా ఉండబోతుందన్నది ఎవరో జిన్నా అంటే ఎవరో తెలియని చాలా మంది కూడా ఈరోజు గుంటూరు వైపు చూసే పరిస్థితి తెచ్చారు. దీని జాతీయత భావం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మన గుంటూరు నగర ప్రజలు చూపించారు అని చెప్పేసి భావిస్తూ, ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి
హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు వికాస్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మార్కెట్యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, డివిజన్ కార్పొరేటర్లు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 1,50,00,000 రూపాయల వ్యయంతో 42వ డివిజన్లో సీసీ రోడ్డు డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 1,50,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు 1 కిలోమీటర్ ప్లస్ సిసి డ్రైన్స్ నిర్మించేటువంటి కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మన గుంటూరు నగరానికి సంబంధించి అభివృద్ధి పరంగా ప్రతి కార్పొరేటర్కు 50,00,000 రూపాయలు మినిమం వర్క్ చేసే విధంగా ఈరోజు రూపొందించి అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా వర్క్లు మొదలు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఇక్కడ గిరిగారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో అనేక సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటూ మరి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో చిత్తూరు జిల్లా రేణిగుంటలో పీఆర్సీ సాధన కమిటీ పిలుపు మేరకు చలో విజయవాడకు వేలాది మందిగా తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో సంఘీభావంగా రేణిగుంట జిల్లా ప్రజాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉపాధ్యాయురాలు మోకాళ్లపై నిలబడి వారికి సంఘీభావం తెలియజేశారు. ఎన్ని ఆటంకాలు అడ్డుకట్టలు ఎదురైనా కూడా ఉద్యోగస్తులు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానే కాదని, ప్రభుత్వంలో ఒక భాగం ఉద్యోగులని కానీ ఎవరి వల్ల ప్రేరేపితం అయ్యిందో కానీ ఉద్యోగులకు ప్రజలకు మధ్య వ్యతిరేకతను క్రియేట్ చేసి ఉద్యోగులను ప్రజల్లో విలన్లుగా చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశవాద తత్వాలు కొన్ని ప్రవేశించింది. అవకాశవాద తత్వాన్ని ప్రజలకు తెలియపరిచి ఉద్యోగస్తులు అందరూ కలిసి నిజాన్ని నిరూపించుకుంటారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విష్ణువర్ధన్ మీడియాకు తెలిపారు. ఉద్యోగస్తులు డబ్బు కోసమే పనిచేసేవాళ్లు కారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఉద్యోగస్తులే, ఉపాధ్యాయులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు అని అన్నారు. ఏ ప్రభుత్వ పథకాన్ని అమలుపరచాలన్నా సచివాలయం మొదలుకుని మండల రెవెన్యూ ఆఫీస్, ఒక పాఠశాల, వైద్యశాల ఏది తీసుకున్నా కూడా దీనికి మధ్య వారసులు ప్రభుత్వ ఉద్యోగులే అని, అటువంటి ఉద్యోగస్తులని ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఉన్నా కూడా ఉద్యోగస్తులను ప్రజల మధ్య విలన్లుగా చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. రావాల్సిన హక్కులను కూడా జిమ్మికులు చేస్తూ తప్పుడు లెక్కలతో మా జీతాలు పెరిగాయంటున్నారు. జీతాలు పెరగడము అంటే పీఆర్సీ ఫిట్మెంట్కు సమానంగా వచ్చి పెరగడమే కానీ ఎప్పుడో బకాయి పడ్డ 5 డిఏలు ఇచ్చి జీతం పెరిగింది అని చెప్పడం మాత్రం సమంజసం కాదని తెలిపారు. అందువల్ల తమ సోదరులు విజయవాడలో చేస్తున్న నిరసనకు సంఘీభావంగా తమ పాఠశాల తరపున ఉన్న ఉపాధ్యాయులంతా సంఘీభావం సంకేతాలని అందజేస్తున్నామంటూ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విష్ణువర్ధిని తెలిపారు. అనంతపురం జిల్లాలోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ధర్మవరానికి రెవెన్యూ డివిజన్ హోదాను తొలగించడం దారుణమైన చర్య అన్నారు. సుమారు 69 ఏళ్లుగా రెవెన్యూ డివిజన్గా ఉన్న ప్రాంతానికి ఆ హోదాను తొలగించడం అన్యాయమని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. వ్యాపారానికి, చేనేత పరిశ్రమకు, రైతాంగానికి పెట్టింది పేరైన ప్రాంతానికి దక్కే గౌరవం ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు. ధర్మవరానికి ఇంత అన్యాయం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. అధిష్టానం మేప కోసం నియోజకవర్గ ప్రజలను బలి చేస్తావా? హలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో ధర్మవరం ప్రాంత ప్రజలు రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నామని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. మనం ఇటీవల కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము, జిల్లాల్ని ఈ రాష్ట్రంలో పునర్విభజన చేయాలని వైఎస్ఆర్ పార్టీ సంకల్పించుకొని ముందుకు పోతుంది. మరి ఈ సంకల్పం అనేది ప్రజలకు అనుకూలంగా కంటే కూడా పాలకులకు పార్టీకి అనుకూలంగా ఎక్కువగా కనపడుతుంది. అందులో భాగంగా ఈరోజు 2 జిల్లాల్ని పుట్టపర్తిని కానీ అనంతపూర్ని కానీ తయారు చేశారు. సరే, దానికి సంతోషమే. కానీ ఈరోజు పుట్టపర్తి జిల్లా అని తయారు చేసి దాంట్లో అంత అతిపెద్దగా ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజన్ని ఈరోజు పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతకుముందు చూసినట్లయితే ఎప్పుడో 53లో తయారైన రెవెన్యూ డివిజన్ ఇది. ఆ డివిజన్ని 2 కాన్స్టిట్యున్సీలకు, మరి సబ్ డివిజన్ కింద కూడా మిగతా 2-3 కాన్స్టిట్యున్సీలు కూడా ఈ రెవెన్యూ డివిజన్ కింద ఉండేటివి. మరి ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ ఇంత పెద్ద చరిత్ర కలిగిన రెవెన్యూ డివిజన్ని పూర్తి స్థాయిలో ఈరోజు క్యాన్సిల్ చేయడం అనేది చూస్తా అంటే ధర్మవరం గాని, ధర్మవరం చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద గాని ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించట్లేదు.
మరి ఇది రెవెన్యూ డివిజన్ ఇంత ఆలోచన లేకుండా గవర్నమెంట్ డివైడ్ చేసి క్యాన్సిల్ చేస్తా అంటే మరి నాయకులు ఏం గడువులు కాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ చూసుకుని ధర్మవరంలో ప్రజలు గాని ధర్మవరం దగ్గరలో ఉన్న మండలాల్లో ఉన్న ప్రజలు గాని అందరూ రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరి వారితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకుని ఏదైనా సరే ప్రజలకు అనుకూలంగా ఉండే ధర్మవరం డివిజన్ నే మళ్లీ మొదలు పెట్టాలి. అక్కడ దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఉంటే బాగుంటుంది, కానీ క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పూర్తిస్థాయిలో డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఉద్యమించడానికి ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న మండలాలన్నింటిలోనూ ఉన్న ప్రజలందరినీ రైతులని కూడగట్టుకుని ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ అరుణజ్యోతి దంపతులకు పుట్టిన కుమారునికి కాంక్షీరామ్ అని నామకరణం చేసిన బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం నుండి దగాపడ్డ రైతులకు అండగా తలపెట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం వలన వాయిదా వేసినట్లుగా దుర్గాడ రైతులకు వివరించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని, రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి వెనకాడేది లేదని శేషకుమారి స్పష్టం చేశారు. పార్టీ తరఫున మిర్చి రైతులకు అండగా దుర్గాడ గ్రామం నుంచి పాదయాత్రగా కాకినాడ వరకు కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి, వారికి న్యాయం చేయమని కోరడానికి ఒక కార్యాచరణ రూపుదిద్దుకోవడం జరిగింది. కానీ ఈ పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేయడం కూడా జరిగింది. ఎందుకంటే కోవిడ్ ఉధృతంగా ఉన్న కారణంగా నిబంధనలు పాటిస్తూ మేము ఎంత చేస్తామన్నా కూడా మాకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకుండా పాదయాత్ర చేస్తే అంటే చేయడానికి బాగానే ఉంటుంది, కానీ మధ్యలోనే పోలీసు వారు అడ్డుకోవడం, చెల్లా చెదురు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మా అభిమతం రైతులకు అండగా నిలబడడం, రైతులకు న్యాయం చేసే వరకు పోరాడడం మాత్రమే. కాబట్టి మాది ఈ పోరాట యాత్ర శాంతియుతంగా రైతులకి న్యాయం చేయమని కోరడంలో భాగంగా జిల్లా అధ్యక్షులైన శ్రీ కందులు దుర్గేష్ గారికి ఈ విషయం తెలియజేస్తే వారు మన స్పందన మొదలు అయ్యాక మేము పెట్టుకుందామని చెప్పి తాత్కాలికంగా వాయిదా వేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ తాత్కాలికంగా వాయిదా వేసి ఉన్నాము. మిర్చి రైతులకు న్యాయం చేసే వరకు కూడా మా జనసేన పార్టీ వారికి అండగా నిలబడి వారి తరపున పోరాటం చేస్తుంది. ఈ కార్యాచరణ మళ్ళీ ఎప్పుడు అన్నది త్వరలోనే మీకు తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, జై జై కిసాన్. ఈ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్లో తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. టై లేదంటే ఓటమితో పదే పదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. తమిళ్ తలైవాస్తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్ 25-43 స్కోర్తో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో గల్లారాజు 9 పాయింట్లు రాణించాడు. తలైవాస్ జట్టులో రైడర్ అజింక్యా పవార్ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్ గెలిచిన టైటాన్స్ జట్టు 11 మ్యాచ్ల్లో ఓడి 3 మ్యాచ్లను టై చేసుకుంది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఒక్కరోజులోనే మెటా షేర్లు 20% తగ్గి సుమారు $200 బిలియన్ నష్టాలను మూటకట్టుకుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లు గట్టి షాకిచ్చారు. ఫేస్బుక్ 18 ఏళ్ల చరిత్రలో తొలిసారి రోజువారీ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో మెటా షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. టిక్టాక్, యూట్యూబ్ నుంచి గణనీయమైన పోటీ రావడంతో మెటా గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను మూటకట్టుకుంది. మెటా మార్కెట్ విలువలో ఏకంగా $200 బిలియన్ ఇట్టే ఆవిరైపోయాయి. మరోవైపు ట్విట్టర్, పింట్రస్ట్ అలాగే స్నాప్చాట్ షేర్లు కూడా చాలా నెలచూపులు చూశాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా వర్సెస్ రష్యా, కమ్ముకుంటున్న యుద్ధమే కాదు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు. వివరణ ఇచ్చిన ఆగ్రా రాజ్యం. ముప్పై వేల మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్. పాఠశాల విద్యపై సమీక్షలో ఉపాధ్యాయులకు సీఎం జగన్ శుభవార్త. అజదుద్దీన్ ఓఐసీ కాన్వాయ్పై కాల్పులు. ఉత్తరప్రదేశ్లో కారుపై దుండగుల కాల్పులు, ఒకరు అరెస్ట్, పిస్తోల్ స్వాధీనం. ఉద్యోగులకు మద్దతు తెలిపిన జనసేన, జగన్ ప్రభుత్వం మాట తప్పిందన్న పవన్ కళ్యాణ్. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవిస్తున్నాం. జిన్నా టవర్ వద్ద జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి మేకతోటి సుచరిత. చింతమడక గ్రామం ఐక్యతకు మారుపేరుగా నిలిచింది, మంత్రి హరీష్ రావు. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్, అదరగొట్టిన అజింక్య. ఫేస్బుక్ కు గట్టి షాక్ ఇచ్చిన యూజర్లు, దెబ్బకు ఒక్కరోజులోనే 150,000 కోట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. We'll be right back.